కోమరెడ్డి గారు ఏంటంటే అదానికి సంబంధించి ఇప్పుడే రెహమాన్ గారు ప్రస్తావించారు, కేసీఆర్ గారు మాత్రమే మాట్లాడారని. సరే, అదాని మొత్తం ప్రపంచంలో అదానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అదాని వల్ల దెబ్బతింటదనా, లేదంటే అదాని మొత్తం కూడా షేర్ మార్కెట్లో చేసిన గ్యాంబ్లింగ్ ఇవన్నీ పక్కన పెడితే మన తీర ప్రాంతం మొత్తం ఈరోజు అదాని చేతిలో ఉంది. అదేవిధంగా పవర్ అదాని చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఉన్నప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మొత్తం అంటే అవకతవకలు చేశారు, సెబీని మ్యానిపులేట్ చేశారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటాను. అదాని చేతిలో ఆంధ్రప్రదేశ్ తీరము, ఆంధ్రప్రదేశ్ పవరు పెట్టడం వల్ల ఏంటి మన పరిస్థితి ఏంటి? అదాని ఇండస్ట్రీస్ ముఖ్యంగా వాళ్ళు పోర్ట్ల మీద కందేశారు. పోర్ట్లు తర్వాత పవర్ ప్రాజెక్టు, వాళ్ళు వచ్చి రాగానే కృష్ణపట్నం పోర్టు, అది ప్రైవేటు పార్ట్నర్షిప్ లో ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ని కాజేశారు వాళ్ళు. కృష్ణపట్నం పోర్ట్ ని కాజేసిన వెంటనే తర్వాత గంగవరం పోర్ట్ మీదకి వచ్చారు. విశాఖపట్నంలో ఉన్న గంగవరం పోర్ట్ మీదకి వచ్చారు. గంగవరం పోర్ట్ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసేసారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో విశాఖపట్నంలో వాళ్ళు ఏదో ఐటీ టవర్, ఏదో ఐటీ సిటీ పెడతామంటే వాళ్ళకొక 1700 ఎకరాల కాపురపాడ కొండంతా అదాని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు డేటా సెంటర్ ఏదో పెడతామని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులతో కాస్త తగ్గించి మళ్ళీ వాళ్ళకే, వాళ్ళనే కంటిన్యూ చేస్తూ ముందేమో క్యాన్సిల్ చేసామన్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళకే ఇచ్చామన్నారు. ఓవరాల్ గా అదానీలకి అదానీకి చాలా పెద్ద పీట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినట్టే మనం చెప్పాలి. ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి అయితే స్పందన ఏమీ లేదు. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఎలాగో మాట్లాడరు, కానీ మంత్రులు కూడా ఎక్కడ మేము ఆదాని విషయంలో మేము ఏదో జోక్యం చేసుకుంటున్నాం, మేము ఎలా చేయబోతున్నాం అలా చేయబోతున్నాం అని అయితే ఎక్కడా చెప్పలేదు. ఓవరాల్ గా చూస్తే అంటే వీళ్ళకి ఒక భయం కూడా ఉంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కూడా ఆదాని పరం అయిపోద్ది అనే ప్రచారం మొన్నటి వరకు జరిగింది జోరుగా. అదానికే ఉక్కు కర్మాగారం అదానికి ఇస్తారు, అక్కడి నుంచి భూములు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది తీసుకుని రియల్ ఎస్టేట్ చేస్తారు. ఉక్కు కర్మాగారం కంటే భూముల వాల్యూ దాదాపు 100 రెట్లు ఎక్కువ ఉంది అని అనేది బాగా. అదే అండి, 20 వేల ఎకరాల భూములు అక్కడ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి ఆ ప్లాంట్ వాళ్ళు తీసుకుని ఏదో కొంత వీళ్ళకి భూములు కొంత వీళ్ళకి ఇస్తారనే ప్రచారం అయితే జరిగింది. బహుశా ఓవరాల్ గా ఈ క్రైసిస్ అయితే ఆంధ్రప్రదేశ్ అంటే పాలకులు కనుక విజ్ఞతతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ అదాని గ్రూప్ వచ్చిన క్రైసిస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేసేదిగానే మనం చూడాలి. ప్రభుత్వం ఇప్పటికైనా దిద్దుబాటు చేయాలి అంటే అదాని డేటా సెంటర్ ఇచ్చారు, 300 ఎకరాలు ఎంతో అని చెప్తున్నారు. ఆ 300 ఎకరాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క సింగిల్ రూపాయి కూడా అదాని ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. అప్పట్లో పాత గవర్నమెంట్ లోను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే రహదారులు వేసి పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ సదుపాయం కల్పించింది, ఇవన్నీ చేశారు. చివరికి ఏపీఎస్సీ వాళ్ళు మనం ఎవరన్నా కాపులపాడు కొండ మీదకి వెళ్దాం అంటే ఎలా చేయరు, ఇంతవరకు పర్మిషన్ పైకి కూడా వెళ్ళినాం, అదేదో సపరేట్ వేరే రాజ్యం లాగా. అసలు ఏం జరుగుతుందో కూడా చూడనివ్వరా. మరి ఆదాని వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంతవరకు ఒక పైసా కూడా పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం నిబంధనలోనే ఉంటుంది, ఈ నెలలో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే మీ భూమి వెనక తీసుకోవచ్చు, లేదా ఏదో క్రైసిస్ వచ్చింది కాబట్టి మరి ఆ భూములు ఏమైనా వెనక తీసుకుంటారా. గంగవరం పోర్టుల పరిస్థితి అయితే మరి మనం ఏం చెప్పే పరిస్థితి లేదు. పోర్టులు అంటే ఆపరేషనల్ గా పోర్టులు ఆపరేషనల్ ప్రాఫిట్స్ లో ఉన్నాయి, గంగవరం పోర్ట్ కానీ కృష్ణపట్నం పోర్ట్ కానీ, కాబట్టి ఆపరేషనల్ ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే గంగవరం పోర్ట్ కూడా ప్రభుత్వానికి వాటా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ లో ఉంది ప్రభుత్వం నామినల్ వాటా. వీళ్ళు ఒక దశలో ఆదాని అది కూడా ఇచ్చేసినట్టు ఉంటారు. గంగవరం పోర్ట్ లో అయితే ప్రభుత్వ వాటా కూడా బదలాయి, ప్రభుత్వ వాటా కూడా ఇచ్చారండి, దాని దగ్గరే కదా అప్పుడు అంత బాగా ఇష్యూ కూడా అయింది. చాలా తక్కువ ఇష్యూ కూడా ప్రభుత్వ వాటా కూడా ఇచ్చేసినట్టున్నారు, అది పూర్తిగా వాటా పెరిగే సమయంలో కరెక్ట్ గా అదంతా తీసుకెళ్లి అదానికి ఇచ్చారని కదా. చాలా తక్కువ రేటుకి ఇచ్చారు, 2 గంటలకు తెలియకుండా ఇచ్చారు, అదేదో జీవో కూడా రహస్యంగా ఇచ్చారని బయటకు వచ్చింది. ఈ పరిస్థితి నేపథ్యంలో పోర్టులు అయితే ఏం చేయలేము. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాని చేతిలో ఏమేమి భూములు ఉన్నాయి, ఏ పర్పస్ మీద ఆ భూములు ఇచ్చారు, ఆ పర్పస్ ఏమన్నా నెరవేరిందా, నెరవేరకపోతే భూములు వెనక తీసుకోవటం ఒకటో ఒక ఎత్తు. రెండవది ఆదానికి సంబంధించి కొత్తగా ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమైనా ఆదానికి ఇవ్వబోతుందా, ఆదాని సంస్థలకు కట్టబెట్టబోతుందా, అటువంటి ఏమైనా ఉంటే ఒకటికి 2 సార్లు రివ్యూ చేసుకోవటం అనేది రెండవ అంశం. ఈ దిశగా ప్రభుత్వం కనుక అడుగులేస్తే ఆదాని దాని నుంచి మనం కొంచెం గుణపాఠాలు నేర్చుకున్నట్టు అవుతుంది. రైట్, బాలకోటయ్య గారు. అజిత్ గారు చెప్పండి. అజిత్ గారు, ఇప్పుడు మనం చరిత్రలో రాజులను చూసాం, చారిత్రక రాజుల్ని. రాజులు ఏం చేస్తారంటే కలిసి ఉండే రాజులేమో ఆస్తుల్ని సైన్యాన్ని పరస్పరం పంచుకొని, వ్యతిరేకంగా ఉండే రాజులనేమో ఓడగొడుతూ ఉంటారు, వాళ్ళ మీద యుద్ధాలు చేసి చంపేస్తూ ఉంటారు. ఈ రోజున ఆదాని ఆస్తులు ఎంత, ఆదాని వ్యాపారాల టర్న్ ఓవర్ కానీ ఆ ఆస్తులు ఎంత, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, 1,950,000 కోట్లు
ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. తెలంగాణ రెండు, అంటే 9 రాష్ట్రాల బడ్జెట్. మొన్న ఈ ఎల్లిబిల్లి కంపెనీల బాగోతం వచ్చిన తర్వాత, స్టాక్ మార్కెట్ పడిపోయిన తర్వాత ఆయనకు దాదాపు 8 లక్షల కోట్ల నష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. మోడీ గారు, అదానీ గారు ట్విన్స్ మేడం, కవలలు వీళ్ళు. గుజరాత్ లో గోద్రాల దగ్గర నుంచి మోడీ గారిని రాజకీయంగా అండదండలుగా ఉన్న వ్యక్తి అదాని. దానికి సంబంధించిన పారితోషికమే ఆంధ్రప్రదేశ్ని ఆయన చేతిలో పెట్టడం కానీ లేదా కేంద్రంలో ఉన్న, గతంలో అదానీకి 1000 కోట్లు 500 కోట్లు అప్పులు ఇచ్చే బ్యాంకులు 2014 నుంచి 8 ఏళ్ల కాలంలో 27,000 కోట్లు 50,000 కోట్ల రూపాయల చొప్పున అప్పులు ఇచ్చింది. ప్రతి ఏటా కూడా బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారు. కాబట్టి ఆదాని యొక్క ఈ బాగోతు నిన్న పార్లమెంట్ లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది కదా, కానీ కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు కదా. దాని మీద చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు దానికి సంబంధించిన గుట్టు విప్పే ప్రయత్నం చేయట్లా. కాబట్టి దోచిపెట్టడం అనేది ఒక ఆదాని ఏముంది, ఇది సర్వ ఈ రోజు ఆదాని, మొన్న వేరే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రజలకు చెప్తుంది వేరు, వీళ్ళు చేస్తుంది వేడు మేడం. 45 లక్షల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 10 లో ఆంధ్రప్రదేశ్ గుర్రం లేదు. కనీసం పోలవరానికి ఇవ్వాల్సిన 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వలేదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు అందుకనే మేడం విసిగి వేస్తారని ఈ ప్రభుత్వాలను కానీ ఈ పాలకులను కానీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రైట్, బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ. బాలకోటయ్య గారు, రెహమాన్ గారు, యుగంధర్ రెడ్డి గారు జర్నలిస్ట్ టైంలో పాల్గొన్నందుకు. ఇది ఈ వారం జర్నలిస్ట్ టైం. వచ్చే వారం జర్నలిస్ట్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. మరి కాసేపట్లో సూపర్ ప్రైమ్ టైం ప్రారంభమవుతుంది. స్టే ట్యూన్డ్.